పురాతన ఆలయ అభివృద్ధికి టిఆర్కే ట్రస్ట్ తరపున సహాయం అందజేస్తామని టిఆర్కే అధినేత తోట రామ్ కుమార్ అన్నారు. మరుపాక గ్రామంలోని పురాతన ఆలయం ఐలేరి మల్లన్న ఆలయాన్ని టిఆర్కే అధినేత తోట రామ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురాతన చరిత్ర గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, తోట రమేష్, ముప్పిడి శ్రీధర్, ట్రస్ట్ ఎంక్వైరీ టీం, వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. మన తోట రామ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఇక్కడ ఈ ఐలెన్ మల్లన్నని ఇందోళ్ళు మేము పాత పురాతన చీర ఉంది, అయితే దీని కూడా డెవలప్ కోసం ఇప్పుడు ఇప్పుడిప్పుడే దీన్ని నిలబెట్టుకున్నాము. మొన్న రేకులు వేసుకున్నాము. అంటే మాకు ఆర్థిక సాయం చేయమని తోటరామ్ అన్న దగ్గరికి వెళ్ళాము. వెళ్ళడితోనే సరే పర్వాలేదు వస్తాను ఇలా వచ్చేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా గుడికి భారీ ఎత్తున సాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ముందు అడుగులో మేము సార్కు ఎత్తారంటే యజ్ఞాలు చేసడానికి ఎవరు ముందుకు వస్తలేరు. మాకు బాగా సమస్యలు ఉన్నాయి కాబట్టి తోటరామ్ అన్న దగ్గరికి పోయినాం. ముందు ముందు సుతం మాకు బాగా సాయం చేయాలని కోరుతున్నాము. ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో ఈ నిన్ననే ఈ ఐలమ్మ ఎల్లమ్మ తల్లి ఐలమ్మ గుడికి వీళ్ళందరూ పెద్ద మనుషులు వచ్చిండ్రు. వచ్చేసి గుడికి ఇట్లా రామ్ కుమార్ మాకు కొంచెం సాయం కావాలి, మేము కూడా కొంచెం అత్తరో చెయ్యి వేసుకుని సాయం చేసుకుందాం, మీరు కూడా కొంచెం ఆర్థికంగా సాయం చేయాలి. ఎక్కడ